మన మంత్రం, జగనే మన సర్వం, జగనే మన గుండె గుండె మీద ఉన్న సంతకం. రాజశేఖరుడి రక్తం పంచుకు పుట్టిన పులిరాజగ, రాజకీయపు తోడేలను వేటాడే మెప్పులి జగన్, మన పేద బావిపై డాక్టర్ అశోక్ కుమార్ చింతలపూడి అండి, పల్నాడు హాస్పిటల్ పిడుగురాళ్ల పురియజాలన్ యూనిట్. చాలా రోజుల నుంచి మేము ట్రస్ట్ యాక్టివిటీస్ ద్వారా గురజాల నియోజకవర్గంలో చాలా పనులు చేస్తున్నాము. బట్ ఏ నియోజకవర్గం అయినా సరే, ఎవరైనా సరే ముందుకు వెళ్ళాలి అంటే టూ సెక్టార్స్లో మనం చాలా స్ట్రాంగ్గా ఉండాలి. పర్టికులర్లీ ఎడ్యుకేషన్ సిస్టమ్, హెల్త్ సిస్టమ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. బట్ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మీరు చూసుకున్నట్టయితే గవర్నమెంట్ సెక్టార్లో ఇంతకుముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండేది, ప్రతి బడి కూడా చాలా అప్గ్రేడ్ అయ్యి ఎంతోమందికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ టీచింగ్ చేయడం అనేది చాలా, ఈరోజు నేను ఈ స్టేజ్లో ఉన్నానంటే ముఖ్య కారణం ఏంటంటే ఎడ్యుకేషన్. ఆ ఎడ్యుకేషన్ ఉంటే కనుక మనం ఒకళ్ళకి ఒక రూపాయి ఇవ్వాల్సిన అవసరం ఉండదు. డెఫినెట్గా చదువు మనం ఇవ్వగలిగితే కనుక వాళ్లే 10 మందిని ముందుకు తీసుకెళ్తారు అనేది నా అనుకోండి. అదేవిధంగా వైద్యపరంగా ఫస్ట్ టైం మన ఇండియాలోనే ఎవ్వరూ స్టార్ట్ చేయనటువంటి పథకాన్ని, ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు. ఏ గవర్నమెంట్ వచ్చినా సరే దాన్ని ముట్టుకోవటానికి సాహసించరండి. మహా